नमस्ते अंडी, वेलकम बैक टू गुंटूर रुचुलु। ई रोज इक्कड़ रेसिपी तेल्ल शनगलतो करी चूसर कदा। इदैते चपातीलोकि अलागे पूरीलो कूडा सूपर कांबिनेशन अंडी। मरी करी अयिते मनं शनगलु नानबेट्टुकुंटे चालू, चाला ईजीगा अयिपोतुंदी प्रासेसिंग अंता। चूडंडी शनगलु कूडा चाला चक्कगा मेत्तगा उडिकिपोतुंदी। इक्कड नेनु शनगलतो ई विधंगा करी चेसानंटे శనగల్లోకి కూడా మసాలా బాగా పట్టేలాగా చూసుకున్నాను అన్నమాట। అలా ఉంటేనే చపాతీ పూరిలోకి సూపర్గా ఉంటుంది రైస్ ఈ కర్రీ। మరి నేనేం ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను। ఈరోజు అయితే ఇక్కడ చపాతీ పూరిలోకి కర్రీ కోసం నేను శనగల్తో కర్రీ తీసుకుంటానండి। ఇవి లావు శనగలు కదా, వీటిని అయితే నేను నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను। మరి వీటి కోసం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు మీడియం సైజ్వి 4 తీసుకున్నాను, టమాటోలు 2, పచ్చిమిరపకాయలు 2, అలాగే కొంచెం కొత్తిమీర। దీంట్లోకి గ్రేవీలో కోసం నువ్వులు 1 స్పూన్ వరకు, అలాగే పుచ్చపప్పు। ఇవైతే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇవి తీసుకున్నాను నేను। ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను, అలాగే చోళే మసాలా 1 స్పూన్। ఇక్కడ స్పైసెస్ కోసం దాల్చిన చెక్క, అలాగే లవంగాలు 4, యాలుక్కాయ 1 తీసుకున్నాను। దీంతో పాటుగా ధనియాల పొడి, అలాగే గరం మసాలా 1 హాఫ్ స్పూన్। మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వీడియోలోకి వెళ్తూ చెప్తాను। ఇక్కడైతే ముందుగా ఒక పాన్ పెట్టుకున్నానండి, టమాటాలు ఉల్లిపాయలు మొత్తం వేయించుకోవడం కోసం। ఇందులో ఒక ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క, లవంగ, అలాగే యాలుక్కాయలు వేసుకున్నాను। ఇవి వేగేటప్పుడే వీటిలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి। 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇక్కడ। ఇవి వేగేటప్పుడే టమాటాలు, పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను ఇందులోనే। టమాటాలు మెత్తబెట్టడం కోసం ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇక్కడ। మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉంచితే చాలు। 2-3 నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలాగే। 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ। ఇక్కడ చూడండి ఉల్లిపాయలంతా సాఫ్ట్గా వచ్చేసినాయి, టమాటా కూడా మెత్తబడిపోయింది। ఇప్పుడు ఇందులోనే నేను పుచ్చపప్పు, అలాగే నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను। నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా లేని వాళ్ళు అయితే అల్లం వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు। నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టున్నాను కాబట్టి వీటి వరకు మాత్రమే వేయించుకుంటున్నాను। 2-3 నిమిషాల పాటు ఇలాగే వేగనిస్తున్నాను। చూడండి 2 నిమిషాల తర్వాత టమాటాలో వచ్చిన నీరంతా తగ్గిపోయింది కదా, ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। ఇది కొంచెం ఆరబెట్టుకోవాలి, ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ మొత్తం ఆరిపోయిన తర్వాత ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను। వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను, ఆల్రెడీ కొంచెం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా సాల్ట్ కూడా అవసరం లేదు। మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను ఇది। ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి, దీంట్లోకి వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను। ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ అవనిస్తున్నాను ముందుగా। ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు 1-4 వరకు వేసుకుంటున్నాను, చిన్న పచ్చిమిరపకాయలు 1-4। దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను। ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి। ఇక్కడ చూడండి మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్ద అంతా కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను। ఒకసారి మొత్తం కలిపేసి మీడియం ఫ్లేమ్లోకి పెట్టినాను స్టవ్ని। ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, అలాగే గరం మసాలా,
చాట్ మసాలాతో పాటుగా కారం ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం తగ్గించి వేసుకుంటున్నాను. రుచికి తగినట్లుగా సాల్ట్ వేయలేదు, ఆల్రెడీ ఇంతకుముందే మనం పసుపు కూడా వేసేసాం. సాల్ట్ మాత్రం ఇక్కడ వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. ఆల్రెడీ మిక్సీ గ్రైండ్ చేశాను కదా, ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ కూడా వేసి వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో 1/2 కప్ వరకు వేసి వాటర్ వేసుకున్నాను, అలాగే ఇంకొక కప్ వరకు వాటర్ వేస్తున్నాను. 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటున్నాను ఈ గ్రేవీని. శనగలు మొత్తం కూడా వేసేసాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 5-6 విజిల్స్ రాణిస్తున్నాను. నాకు ఇక్కడ 5 నుంచి 6 విజిల్స్ రాణిస్తున్నాను, ఎందుకంటే శనగలు మనం నానబెట్టినవే వేసుకున్నాం కదా, ఉడికించిన శనగలు అయితే 1-2 విజిల్స్ వస్తే చాలు. ఇక్కడ 6 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీస్తున్నాను. చూడండి ఆవిరి అయిపోయినాక గ్రేవీ చక్కగా వచ్చేసింది మనకి చపాతీల్లోకి పూరీల్లోకి, అలాగే ఇక్కడ మనకి శనగలు కూడా చక్కగా ఉడికిపోయినాయి మెత్తగా. చూడండి ఇంకా నేను చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. మీ దగ్గర కసూరి మెతి ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా తెల్ల శనగలతో మనకి చపాతీ పూరీల్లోకి కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో లైవ్ కానీ మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.